హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ షేడా సాంద్ర, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు ఇచ్చిన లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో అందుకోసం అయితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోవద్దు. సో నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసానండి. ఇది సండే రోజున వ్లాగ్ అనమాట, కానీ ఈరోజు కూడా హెడ్ బాత్ చేశాను. సో ఈరోజు ఏంటంటే, సో నాకు చిన్న పూజ ఉందన్నమాట. సో ఇది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎప్పుడైనా, సో వీలైనప్పుడు. సో ప్రస్తుతానికైతే ఈరోజు అయితే ఇంకా చిన్నగా పిండి ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఇంకా ఏంటి, నిన్నటిది ఉంచట్లేదు, అంటే తులసమ్మ దగ్గర అయితే ఉంటుంది, అక్కడ వరకు మాలూసి రూబి వెళ్ళవు కాబట్టి. సో ఎక్కువ బయటికి లోపలికి తిరుగుతాయి కాబట్టి ఇక్కడ మాత్రం అస్సలు ఉంచట్లేదు, చిన్నగానే పెట్టుకున్నాను అన్నమాట అందుకోసమే. సో చిన్న ముగ్గు వేసేసుకొని ఇంక ఇప్పటికే చూసారు కదా ఎండ ఎలా వచ్చిందంటే, సండే రోజున కూడా చాలా ఎక్కువ ఉక్కగా ఎండగా ఉందండి. సో ఈరోజు అయితే నేను ఇంకా నాన్ వెజ్ మా వాళ్ళ కోసం చేస్తాను, కానీ నేనైతే తిన్నానమాట. నేను ఇంక ఈరోజు మొత్తం కూడా ఏం తిన్నాను, ఫాస్టింగ్ అనమాట. సో చిన్నగా ఇది ఎప్పుడు ఒకే ముగ్గు వేస్తున్నాను కదా, కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటే ఆ పిండి ముగ్గు చిన్న సైజు రావట్లేదన్నమాట. సో నేను ముగ్గులు కూడా ఇంకా నేర్చుకోవాలి, అంత టైం ఉండట్లేదు. సో ఈ పని ఆ పని ఎడిటింగ్ ఈ అప్లోడింగ్ సరిపోతుందన్నమాట, టైం ఉండట్లేదు. ముగ్గులు నేర్చుకోవాలని అనుకుంటున్నాను, ఏదైనా కొంచెం టైం ఉన్నా సరే ఏదో ఒకటి పని సరిపోతుందన్నమాట. ఇంకా నాకు కొన్ని కొన్ని పనులు అయితే నెక్స్ట్ డే చేద్దామని డిలే చేస్తున్నాను ఓపిక లేక, లేదంటే చిన్న చిన్న పనులైతే ముగ్గులు బాగా నేర్చుకుని పెట్టుకుందాం, రోజుకి ఒక ముగ్గు పెట్టుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నమాట. నాకు ముగ్గులు చాలా ఇష్టం, కాకపోతే రావు, అస్సలంటే అస్సలు రావు. డైలీ ఒకే ముగ్గును రిపీట్ 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 చేస్తూ ఉంటారన్నమాట. నేర్చుకోవడం ఇష్టమే, కాకపోతే అంత మైండ్ పెట్టట్లేదు అంతే. సో ఇదైతే పిండి ముగ్గు అయితే అసలు సరిగా రాలేదు, ఏదో కొంచెం అలా ట్రై చేశాను అంతే. ఎక్కువ ముగ్గు కాదు ఇది, పిండి ముగ్గే, బియ్యం పిండి. సో ఆడిచ్చేసి 1 మంత్కి ఒకసారి ఆడించేసి పెట్టుకుంటాను. ఎక్కువ నాకు ఈ ముగ్గుకే యూజ్ అవుతుంది అన్నమాట, గడపకి పూజకే యూజ్ అవుతుంది. సాటర్డే రోజున పిండి దీపం మాత్రం పెడతాను. సో అప్పుడప్పుడు దోశలకి అలా, పూజకి కొంచెం, కిచెన్లో కొంచెం అన్నట్టుగా చేస్తానన్నమాట. సో ఇంకా ఈ ముగ్గంతా కొంచెం పైన అయితే కుంకుమ పసుపు వేసేసి ఫ్లవర్స్ పెట్టుకుంటే ఇంకా మంచి అందంగా కనిపిస్తుంది, కానీ ఇంకా అది ఫ్లవర్స్ ఏమి ఈ మధ్య అయితే అస్సలు ఉండట్లేదండి. సో అందుకోసం ఇంకా ఉన్న వాటితోనే అది ఇంకా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు చాక్ పీస్తో ఇక్కడ కూడా పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఏదో అడ్డి గీతలో ఏదో ఇంకా వచ్చిన దాన్నే రిపీట్ 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 చేస్తూ ఉంటాను, అంత పెద్దగా ఏమి రాదు. సో కానీ ముగ్గులు పెట్టడం అంటే చాలా ఇష్టం. అటు సైడ్ మొత్తం కూడా పెడతాను కానీ ఉంచట్లేదు. గుమ్మం దగ్గర మాత్రం డైలీ చాక్ పీస్తో పెడితే కొంచెం ఈవినింగ్ వరకు అయినా ఉంటుంది. సో అదే నార్మల్ శుద్ధతో పెడుతుంటే అస్సలు ఉండట్లేదు అన్నమాట. చుక్కల ముగ్గులు మంచి మంచిగా పెడితే మంచిదంట, చుక్కల ముగ్గులు మంచిగా పెడితేనే. సో నాకు చుక్కల ముగ్గులు మెరుగుల ముగ్గులు అసలు ఏమీ రావన్నమాట, అమ్మ అయితే భలే పెడుతుందండి. సో ఇప్పుడు యూట్యూబ్లో కూడా చాలా వస్తున్నాయి ముగ్గులు నేర్చుకోవచ్చు, టైం ఉన్నట్లే చూడాలి. మంచి మంచి నాకు మెలికల ముగ్గులు అంటే చాలా ఇష్టం అన్నమాట. పెయింట్తో పెడదామని అనుకుంటున్నాను, కానీ పెయింట్ ఏంటంటే చిన్న నేను అస్తమానం కడుగుతూ ఉంటాను కాబట్టి మా లూసి రూబీకి స్నానం చేపించడం అది పెయింట్ వేసిన ఏంటంటే చిన్న చిన్నగా పోతే అది నాకు మరక మరకల్లాగా అది నాకు లుక్ కనిపించదు, ఎందుకు అయినా ఇలా వేసుకుంటేనే మంచిది కూడా అనేసి నేను ఇంకా వేయలేదన్నమాట, లేదంటే వేసేద్దును. సో మెట్ల మీద అది కూడా వైట్ పెయింట్ వేద్దాం అనుకుంటున్నాను. అస్తమాను ఆ మెట్లన్నీ ముగ్గులు పెట్టలేకపోతున్నాను, చూడాలి సమ్మర్లో అయితేనే బాగా బాగుంటుంది, కానీ ఎందుకో నాకు సెట్ అవ్వట్లేదు. సో పెట్టే ఓపిక లేదనమాట. సో నాకు డే మొత్తం ఈ పనులు, ఇంకా నైట్ అయితే ఇంకా టైర్డ్ అయిపోయి ఫుల్గా పడుకుండిపోవడం అదే అవుతుంది, టైం ఉండట్లేదు. సో ఇంకా కొంచెం టైం ఉన్నా సరే నేను ఏదో ఒకటి ఇంకా ఉంటాయి కదా బట్టలు మడత పెట్టడం, స్టవ్ క్లీనింగ్ ఇవి సరిపోతుంది. సో డైలీ రొటీన్లో ఇంకా టైం ఉండట్లేదు అన్నమాట. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళినా సరే ఇంకా అప్పుడు కొంచెం టైం ఉంటే అప్పుడు చూసి చూడాలి.
ఇంకా వర్షాలు పడాయంటే ఇంక ముగ్గులు పెట్టడం ఏమి అవ్వదులేండి. సో నేను పెడుతూ ఉంటాను, ఆ వర్షం పడుతూ ఉంటుంది. లాస్ట్ టైం కూడా అలానే అయిందనమాట. నేను ఎప్పుడు నీట్గా థర్స్డే రోజున అన్నీ క్లీన్ చేసుకుని ముగ్గులు పెట్టుకుంటానా, డెఫినెట్గా రోజు వర్షం వచ్చేసేది అనమాట. సో ఇంకా నేను తగ్గేదే లేదన్నట్టు మళ్ళీ పెట్టుకునేదాన్ని. సో వర్షం వస్తుంది కదా నేను ఆపరండి, ఎన్నిసార్లు అయినా అలా ముగ్గు పెడుతూనే ఉంటాను. నాకు ముగ్గు అలా గుమ్మం దగ్గర ఉండాలన్నమాట, అదొక ఇష్టం అన్నమాట నాకు. సో ఇప్పుడు ఇంకన్నీ పెట్టేశానని ముగ్గు అంతా కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు లోపలికి వెళ్ళి సో అస్తమానం కడిగినా సరే జారిపోతానండి. నాకు నేనే చాలాసార్లు జారిపోతాను. సో ఎప్పుడైనా జారి అలాగా నాకు అందుకే మా వాళ్ళు లేనప్పుడు కడుగుతాను. సో మా వాళ్ళు ఉన్నప్పుడైతే అసలు కడగనండి, మా వారు ఉన్నప్పుడైతే అస్సలు కడగను. ఎందుకంటే ఇంక అస్తమానం కడుగుతానే ఉంటావా అని తిడతారనమాట. ఏమాత్రం కాలు సరిగా నడక, వాళ్ళు సరిగా నడకుండా స్లిప్ అయినా సరే అది నా మీదకి వస్తుంది అనమాట. సో అస్తమానం కడుగుతూ ఉంటావు, జారిపోతాం పడిపోతాం అన్నట్టుగా. నాకేమో అక్కడ చిన్న డస్ట్ ఉన్నా ఏదన్నా సరే ఇంక నీళ్ళు పోస్తూ ఉంటానన్నమాట. సో ఎందుకంటే మా లూసి రూపీ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని క్లీన్ చేయడం తప్పదు, ఎందుకంటే పిల్లలు ఉన్నారు వాళ్ళకి నీట్గా ఉండాలి. సో నాకైతే నీట్గా ఉంటేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది, లేదంటే సో మైండ్ అంతా ఏదో పిచ్చి పిచ్చిగా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. సో మనకి ఇల్లు కొంచెం నీట్గా ఉంటేనే మనకి కూడా బ్రెయిన్ రిలాక్స్గా ఉంటుందండి. నేను చాలా చోట్ల విన్నాను, చూస్తాను, సో పాటిస్తాను కూడా. నాకు ఆ నీట్గా ఉంటే మనకి బ్రెయిన్ అనేది పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుందంట మనకు ఆ పాజిటివ్ అనేది. సో ఇంకా ఇప్పుడు ముగ్గులు పెట్టేసి కొంచెం నీట్గా అందంగా కనిపిస్తుంది కదా. ఇలా అంత రోజు అంత నీట్గా ఉంటే ఎంత బాగుంటుందో, అసలు చాలా చాలా బాగుంటుంది కదా. సో అది ఇంకా ఈ ముగ్గులంతా అయిపోయిన తర్వాత లోపల కూడా పూజది కంప్లీట్ చేసుకుంటాను. సో పువ్వులు అవి వేసుకుంటున్నాను అన్నమాట పైనుంచి. సో చెట్టుకు పూసినయే ఇవే తక్కువ ఉంటున్నాయన్నమాట. సో ఇంకా నిన్న తెప్పి బయటకు వెళ్ళినప్పుడు పువ్వులు కూడా తెప్పించుకున్నాను, అందుకే ఇవి అయితే ఇక్కడ వేసేసి లోపలైతే బయట నుంచి తెచ్చుకొచ్చిన ఫ్లవర్స్ అయితే పెడతాను. సో టైం అయితే 6 అయిపోతుంది. ఫాస్ట్గా నా పూజ కంప్లీట్ అయిపోయితే మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం అయితే మర్చిపోవద్దు. సో ఇంకా ఇప్పుడైతే పూజ అంతా కంప్లీట్ చేసుకుని సో మళ్ళీ కలుస్తాను. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇప్పుడు కిచెన్లో పని. సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ వాటర్ బాటిల్ ఫిల్ చేయడం, రైస్ కడగడం, ఇవి వాటర్ సమ్మర్ కండి 2 డేస్ నుంచి అయితే స్టిల్ ఈరోజు వెన్స్డే రోజున అనమాట నేను వాయిస్ ఓవర్ ఇచ్చి పెడతాను వెన్స్డే రోజు అనుకుంటా ఈరోజు. సో ఈరోజు అయితే 2 డేస్ నుంచి చాలా ఘోరంగా ఉందన్నమాట ఎండలు. సో 1 డే ఏమో వర్షం పడింది అంతే, ఒకరోజు అయితే సో క్లౌడీగా ఉంది, కానీ ఆ రోజు కూడా చాలా ఒక్కగా ఉందన్నమాట. అయినా సరే చాలా ఎండ వచ్చేసింది ఒక్కరోజు వర్షానికి, ఇన్ని రోజులు ఎండ. సో సమ్మర్లో అంటే ఎండే ఉంటుంది ఆబ్వియస్లీ, కాకపోతే అసలు తట్టుకోలేకపోయి ఇది వరకు అయితే కొంచెమన్నా బాడీ సో మనకి తట్టుకునే శక్తి ఉండేది, ఇప్పుడు అంత మనకి తట్టుకునే శక్తి అనేది ఎవరికి ఉండట్లేదు. పిల్లలు ఈవెన్ పిల్లలకి మనకి పెద్దవాళ్ళకి ఎవరికి కూడా అంత ఎనర్జీ ఉండట్లేదు కాబట్టి. సో చాలా మార్నింగ్ నుంచి ఒక్కగానే ఉందన్నమాట, చాలా ఎండగా ఉంటుంది. సో సండే కూడా చాలానే. సో నాకు ఆ ఎండ ఉండడం వల్ల ఆ రోజు ఫాస్టింగ్ అయినా సరే నాకు అస్సలు ఆకలేదండి. లేదా ఎవ్రీ డే అయితే కొంచెం మార్నింగ్ అవిటే కొంచెం ఈ మధ్య గ్యాస్ పెయిన్ అది వచ్చి పేగులు నొప్పి వస్తున్నాయన్నమాట. మార్నింగ్ టైంలో అది నొప్పి అంటారో దాన్ని గ్యాస్ ప్రాబ్లం అంటారో లేదంటే ఆకలి వల్ల నొప్పి వస్తుందో తెలియట్లేదు. పెట్టుకునేటప్పటికి తినబుద్ధి కావట్లేదు, కానీ మనకి నాకు ఆకలేస్తుంది. కానీ ప్లేట్లో పెట్టుకునేటప్పటికి తినబుద్ధి కావట్లేదు, అదేంటో అర్థం కావట్లేదు ఈ మధ్య. లేదంటే టైం టు టైం తినేసేదాన్ని. ఈ మధ్య నాకు చాలా వరకు బేసిక్గా నేను చాలా ఫుడీన్ అనమాట, ఎందుకంటే రైస్ ఎక్కువ తినేదాన్ని నేను స్టార్టింగ్. నన్ను సో మ్యారేజ్ అయిన కొత్తలో కూడా నేను రైస్ ఎక్కువ తింటానని చెప్పేవారు అనమాట. నేను ఎక్కువ అప్పుడు మాకేంటంటే స్కూల్కి వెళ్ళి టైము 10th టైంలోనేంటి మనం 10th వరకు కూడా
ఆ మార్నింగ్ అమ్మ పెరుగన్నం పెట్టేది, ఆఫ్టర్నూన్ రైస్ తినేవాళ్ళు, మళ్ళీ స్కూల్ నుంచి వచ్చి రైస్ తినేవాళ్ళు. ఆ అలవాటు ఏంటంటే నేను ఎక్కువ రైస్ తింటాను. ఒక్కసారి తింటే పొట్ట ఏదో ఫుల్ అయిపోయినట్టు ఉండేది, నేను ఒక్కసారి తినలేను అనమాట. కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా తినడం నాకు అలవాటు. సో ఆ అలవాటు ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత నేను రైస్ కొంచెం ఎక్కువ, కర్రీ తక్కువ, రైస్ ఎక్కువ తినేదాన్ని అనమాట. సో రైస్ తింటుంది అనేవారు. సో అందుకోసం ఇప్పుడు ఏంటంటే నాకు అస్సలు ఆకలేస్తుంది. ఆ రోజు ఏంటంటే మనకి ఆకలేస్తుంది కదా, టైం అయ్యేటప్పటికి మనం ఇష్టంతో చేస్తామో భక్తితో చేస్తామో కానీ, సో మనం ఉండాలి అని ఫిక్స్ అయితే మాత్రం డెఫినెట్గా ఆ రోజు అయితే అస్సలు ఆకలేదండి. సో అది మనం కన్ఫర్మ్గా మనం ఇష్టంతో చేస్తే, భక్తితో చేస్తే ఆ రోజు అయితే అస్సలు ఆకలేదు. సో మనం నాన్ వెజ్ కూడా టెంప్ట్ అవ్వం అన్నమాట సండే రోజున లేదంటే. సో నాకు అస్సలు ఆ థాటే లేదు. సో మంచిగా అయింది పూజ అయితేను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.